ఎలా ఉంది రెండేళ్లలో ఈ ప్రభుత్వ పనితీరు కానీ ఈ పథకాలు కానీ అది అంతున్నాయో ఎలా ఉనిపిస్తుంది అంటే కొద్దిగా పర్లేదు బానే ఉంది అంటే కొంతమందికి కొంత పథకాలు పెట్టారు కానీ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు అయితే పర్లేదు అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు పథకాల మీద పెడుతున్నారు కానీ అలాగనే మళ్ళీ ఇప్పుడు నిత్యావసర సరుకుల మీద మందుల మీద అట్లాంటివి అన్నిటి మీద వసూలు చేసేస్తున్నారు అప్పుడు మాకు పథకాలు ఇచ్చే ప్రయోజనం ఏమి ఉండదు కదా ఇంకా ఇప్పుడు మందు మీద ఎక్కువ రేటు పెట్టేశారు దాని మీద ఇప్పుడు రెగ్యులర్గా తాగే వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ గురించి అయితే చెప్పవలసరీ లేదు వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా అని ఇంట్లో చూసే సమస్య లేదు మందు తాగామా లేదా అనేది చూస్తారు అట్లా కానీ నూనె మీద రేట్లు పెంచేశారు పప్పుల మీద రేట్లు పెంచేసారు నిత్యావసర సరుకుల మీద అన్నింటి మీద రేట్లు పెంచేసారు మరి మాలాంటి పేదవాళ్ళు ఎలా బతుకుతారు అలా పెంచేస్తే దొరికేదా దొరికిన పనుల్లో కూడా ఈ మందు తాగేస్తే అంటే ఇంట్లో వాళ్ళకి అలవాటు ఉంటే ఇంట్లో బాధ్యతగా ఇల్లు గడిపేలాంటి మహిళల పరిస్థితి అదే మరి ఇప్పుడు లాక్డౌన్ పెట్టేశారు పన్నెండింటి వరకు పెడుతున్నారు పనులు కూడా ఉండట్లేదు దానివల్ల పనులు లేకపోయినా కూడా తాగే వాళ్ళు తాగుతున్నారు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు మరి ఇంట్లో మాకు గడవాలంటే కొంత కష్టంగానే ఉంటుంది పథకాలు పెట్టినంత మాత్రాన్ని ప్రయోజనం ఏమి లేదు కానీ నిత్యావసర వస్తువుల మీద మాత్రం ధరలు తగ్గిస్తే మాకు కూడా కొద్దిగా ప్రయోజనం ఉంటుంది పనులకు తగ్గట్టు కూడా మాకు ఆ ధరలు తగ్గిస్తే కొద్దిగా బాగుంటుందని మేము అనుకుంటున్నాం అనమాట మరి ఆశ్రయాన్ని కానీ లేకపోతే అమ్మఒడి అని కానీ ఈ డబ్బులని ఇస్తుంది కదా అంటే సద్వినియోగం అమ్మఒడి డబ్బులు ఇస్తుంది కాదనట్లేదు మరి ఇచ్చి మాకు ప్రయోజనం ఏముంది ఇప్పుడు ఉల్లిపాయల మీద రేట్లు పెంచేసారు నూనె మీద రేట్లు పెంచేశారు వంద రూపాయలు తీసుకెళ్తే రూపాయి ఇంటికి రావట్లేదు వంద రూపాయలు తీసుకెళ్తే ఒక వస్తువే వస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు అంటే రెండు మూడు వస్తువులు అయినా వచ్చాయి ఇప్పుడు అది కూడా రావట్లేదు వంద రూపాయలు తీసుకెళ్తే ఒక వస్తువు నూనె ప్యాకెట్ కూడా రావట్లేదు అసలు నూనె మీద అయితే బాగా రేటు పెంచేసారు అలాగే మందు మద్యం మీద కూడా బాగా రేటు పెంచేసారు రేటు పెంచేశారని తాగే వాళ్ళు ఆగుతున్నారా ఆగట్లేదు ఇంట్లో వాళ్ళని అలాగొకలాగా పీడించి డబ్బులు తీసుకుని వెళ్ళి అలాగే తాగేసి వచ్చేస్తున్నారు అప్పుడు మాకు ఇప్పుడు పనులే ఉండట్లేదు ఇప్పుడు దాని మీద రేట్లు పెంచేసి ఈ పథకాలు ఇస్తే మాకు ప్రయోజనం ఏముంది వాటి మీద రేట్లు తగ్గించేసి మందు మందు కొంచెం కంట్రోల్ చేస్తే మాకు అదే కొద్దిగా ప్రయోజనంగా ఉంటది అంటే మీరు ఏం చెప్పదలుచున్నారు సాధారణ మహిళగా ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయి ఇది ధరలు పెరిగాయి ప్రభుత్వానికి ఏమన్నా చెప్పదలుచున్నారు ధరలు తగ్గించమని కానీ లేకపోతే ధరలు తగ్గించమని అడుగుతున్నాం అండి మేము కూడా ఇప్పుడు మా మద్యం ధరలు పెంచేశారు మద్యం ధరల గురించి అయితే మేము మాట్లాడే పని లేదు ఎందుకంటే దాని మీద ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఉంటుంది ఆ ఆదాయం అంతా తీసుకొచ్చి అమ్మఒడి పథకం అని దాని మీద దీని మీద ఇస్తున్నారు మాకు కాదనట్లేదు మా మీదే వసూలు చేసి మా మీదే పెడితే మాకు ఇచ్చి ప్రయోజనం ఏంటి మా మీద వసూలు చేసి మా మీదకి ఇస్తే మాకు ప్రయోజనం ఉండదు అప్పుడు మీరు మాకు ప్రయోజనం చేసేది ఏముంది అసలు మీరు అలాగని మేము చాలా మంది ఆలోచిస్తున్నారు అలాగనే కాకపోతే బయటకి ఎవరు చెప్పట్లేదు అంతే తేడా గతంలో గత ఇప్పుడు ప్రభుత్వం తేడా తేడాగానే ఉందండి బాగా తేడాగా ఉంది గత ప్రభుత్వంలో అంటే ఇంత ధరలు లేవు ఇన్ని పథకాలు లేవు పథకాలు ఇప్పుడు బాగా పెట్టేసి దాని మీద రైతు భరోసా పథకం మీద అమ్మఒడి పథకం మీద చేయూత పథకం మీద అన్ని నీటి మీద ఇస్తున్నారు కాదనట్లేదు కానీ పథకాలు ఇచ్చే ప్రయోజనం ఏమి లేదు మాకు ధరలు పెంచేసారు ధరలు పెంచేసి దాని మీదే మా మీద వసూలు చేసేసి కరెంటు బిల్లులు కూడా వాడని వాళ్ళకి కూడా కరెంట్ బిల్లు చాలా ఎక్కువేసేస్తున్నారు అదేంటని అడిగితే సమ్మర్ అంటున్నారు సమ్మర్లో కూడా యూస్ చేయాలి కదా మేము యూస్ చేస్తేనే కదా మీరు వేస్తే బిల్లు మేము కట్టగలుగుతాము అంతేగాని మాకు ఇప్పుడు పనులు లేవు లాక్డౌన్ ఒకటి పెట్టారు మీరు మా మీద కరెంటు బిల్లులు వసూలు చేసేసి మద్యం మీద వసూలు చేసేసి నిత్యావసర వస్తువుల మీద వసూలు చేసేస్తే మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా మాకు ప్రయోజనమే ఉండదు నిత్యావసర వస్తువులు తగ్గించాలి మాకు పనులు ఉండాలి పనులు లేకపోయినా కూడా మేము నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తే మద్యం ధరలు తగ్గిస్తే చాలా ప్రయోజనం మాకు ఈ పథకాలన్నీ ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు కానీ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం తగ్గాలి ప్రతి మహిళ కోరుకునేది ఇదే ఇంట్లో ఎలా గడుస్తుందని తాగబోతులకి ఏమీ ఉండదు మాకే ఉండదు మా బాధ్యత మేము ప్రక మా నెరవేర్చాలి కాబట్టి మాకు పండ్లు ఉండట్లేదు కాబట్టి మాకు నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గిస్తే చాలా మంచిది అమ్మఒడి పథకాలు ఇవ్వపోయినా పర్లేదు రైతు భరోసాలు ఇవ్వపోయినా పర్లేదు ఈ పథకాలు ఏమీ లేకపోయినా పర్లేదు నిత్యావసర ధరలు తగ్గిస్తే చాలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి